స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. అంతే కదా నల్ల, మన కాడ ముచ్చట చెప్తలేను, గా అంగ్రేజ్ వాళ్ళ ముచ్చట చెప్తున్నా. అంగ్రేజ్ మహారాణి ఎలిజబెత్ రాణి పాపం కాలం చేసే కదా, మరి రాణిగారు కాలం చేసిరంటే రాజ్యం అంతా రంది పెట్టుకోవాలి నాయే. అగో గట్లనే అయింది, దునియాలో ఉన్న పెద్ద పెద్దోళ్ళందరూ వచ్చి రాణిగారికి నివాళులిచ్చిర్రు. పాండ్రి మనం కూడా అట్లట్లా పోయి ఎలిజబెత్ రాణికి పెద్ద నివాళులిచ్చొద్దాం. చూసిర్రా అంగ్రేజ్ రాణి ఆఖరి కార్యం ఎట్లా నడుస్తున్నదో. దునియాలో ఉన్న దేశాల అధ్యక్షులు ప్రధానులు పోయి రాణిగారి ఈ సావు కార్యానికి హాజరుపడి నివాళిచ్చిర్రు. అసలు ఇది ఆఖరి కార్యమా లేకుంటే లగ్గం కార్యమా అన్నట్టు అనిపించింది. అగో చూడుర్రి, సైనికులు గుర్రాలు ప్రధానులు జనాలు ఏహే చెప్పవశం కాదు, మీరు రూషుడే కావాలి గంతే. లక్షల మంది బ్రిటన్ జనాలు దారి పొడుగుత నిల్సోని కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా పొటవలు దిగుకుంటా నివాళిచ్చిర్రులో. అగ చూడు రీ, రాజమహళ్ళు ప్యాలెస్లను దాటుకుంటా శవపేటికను ఎట్లెట్టుకపోతాన్రో అన్నట్టు ఈ సావు కార్యానికి బ్రిటన్ ప్రభుత్వం పెట్టిన ఖర్చెంతో ఎరకెనా? అక్షరాల 71 కోట్ల రూపాయలు. మరి ఏమనుకున్నారు, రాణిగారి సావును ఎట్టికి చేయొద్దు కదా. మరి ఇక దగ్గర దగ్గర 6,000 మంది సైన్యం పాల్పంచుకున్నది ఈ కార్యంలో. 10,000 మంది పోలీసోళ్ళు లండన్ రోడ్ల మీద కావలు కాసిర్రు. అగ చూడు రొల్లా, శవపేటిక మీద రాణిగారి కిరీటం. అన్నట్టు మొత్తం 2,868 వజ్రాలు, 17 నీలమణులు, 11 మరకతమణులు, 269 ముత్యాలు, 4 రూబీలు ఒదిగిన రాణిగారి కిరీటాన్ని శవపేటిక మీద పెట్టి లండన్ అంతా ఊరేగిచ్చిర్రు. కానీ ఏ మాట కామాటెనుల్లో, రాజులు పోయినా రాజ్యాలు పోయినా వాళ్ళ పరపతి మాత్రం బోలే కదా.